ధూమపానం ఆరోగ్యానికి హానికరం మరియు ప్రాణాంతకం అనే మాట మనం సినిమా థియేటర్లో రెస్టారెంట్లో అనేక చోట్ల వింటూనే ఉంటాం ఈ మాట నిజమేనండోయ్ అక్కడ జరిగింది అదే ఏంటంటారా ఓ సిగరెట్ వల్ల ప్రాణాలు కాదు కానీ భారీగా ఆస్తి నష్టం వాటిల్లింది ఏంటి సిగరెట్ వల్ల భారీ ఆస్తి నష్టం ఏంటని అనుకుంటున్నారా అయితే మీరు ఇది చూడాల్సిందే కేవలం కేవలం గజాల భూమి మాత్రమే ఈ ఘటన సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం సాధారణంగా అన్ని పోలీస్ స్టేషన్లలో ఖాళీ స్థలం ఉన్న చోట వివిధ కేసుల్లో పట్టుబడిన వాహనాలను ఉంచుతారు అవి చాలా ఎల్లుగా పడి ఉండడంతో తుప్పుపడతాయి కొన్ని సందర్భాల్లో ఉన్నతాధికారుల ఆదేశం మేరకు కండిషన్ మంచిగా ఉన్న వాహనాలను వేలం వేస్తారు కొందరు వేలంలో పాల్గొని వాటి కొనుగోలు చేసుకుంటారు అయితే బాగోలేనివి యాక్సిడెంట్ లో నుజ్జునుజ్జైన వాహనాలు జప్తు చేసిన వాహనాలను పోలీసులు అలాగే ఉంచుతారు అయితే రామచంద్రపురం పోలీస్ స్టేషన్ వెనకాల కూడా ఇదే మాదిరిగా పోలీసులు వాహనాలను ఉంచారు ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు సిగరెట్ కాల్చి పోలీస్ స్టేషన్ చెట్ల పొదలు పడేస్తారు పొదుకు మంటలు వంటుకుని అక్కడే ఉన్న ముప్పై ఆరు బైకులకు ఎనిమిది కార్లకు ఒక్కసారిగా మంటలు వంటుకున్నాయి వాహనాలన్నీ పూర్తిగా దగ్ధమయ్యాయి రెండు ఫైర్ ఇంజన్లను మంటలను అదుపులోకి తెచ్చాయి ఈ ఘటనపై సిఐ నరేందర్ రెడ్డి మాట్లాడుతూ మరింత ఆస్తి నష్టం వాటిల్లకుండా చర్యలు తీసుకున్నామని అన్నారు దీనిపై పూర్తి విచారణ జరిపిన తర్వాత ప్రమాదం ఎలా జరిగింది ఆస్తి నష్టం ఎంత జరిగిందనే దానిపై పూర్తి క్లారిటీ వస్తుందని వెల్లడించారు ఈ ఘటనలో ప్రాణ నష్టం జరగలేదని సిఐ చెప్పారు ఆర్సిపురం పోలీస్ స్టేషన్ పరిధిలోనే ఆర్సిపురం పోలీస్ क्वार्टర్స్ బ్యాక్ సైడ్ మన వివిధ కేసులకు సంబంధించిన జప్తు చేసినటువంటి వెహికల్స్ని నిలిపి ఉంచడం జరిగింది నిన్న సాయంత్రం పూట ప్రమాదవశత్తు ఎవరో అక్కడ సిగరెట్ కానీ ఏదైనా తాగి అగ్గి అగ్గి కానీ తాగిసిరే చేయడం వల్ల ఆ పక్కన ఉన్నటువంటి ఎండిపోయిన గడ్డి కంటుకొని దాని నుంచి మంటలు వ్యాపించి టూ వీలర్సు ఎనిమిది ఫోర్ వీలర్సు త్రీ ఆటోసు కాలిపోయినాయి నిన్న బీహెచ్ఎల్కి సంబంధించినటువంటి మరియు పటాన్చరుకు సంబంధించినటువంటి రెండు ఫైర్ ఇంజన్లు వెంటనే స్పందించి రావడంతో మంటలు మిగతా ఆస్తి నష్టం జరగకుండా ప్రాణ నష్టం జరగకుండా అదుపులో అదుపులోకి తీసుకురావడం జరిగింది దీనిపై పూర్తి విచారణ తర్వాత ఆస్తి నష్టం ఎంత ఈ ప్రమాదం ఎలా జరిగింది అనేది పూర్తి వివరాలను మళ్ళీ వెల్లడించారు